అయ్యప్ప స్వామి వారికి మాల నియమావళి, మాల ధరించిన వాళ్ళకి ఎటువంటి శుభాలు దొరుకుతాయి, ఎటువంటి కష్టాలు దొరుకుతాయి, ఎటువంటి అవంతరాలు తొలగిపోతాయి అనేది నిత్య సత్యమైన విషయం. ఎందుకంటే సుమారు ఒక విషయాన్ని మనం తీసుకుందాం, నేనే ఉన్నాను నా బాల్యం నుంచి ఈరోజు వరకు కూడా క్రమం తప్పకుండా, అంటే క్రమం తప్పకుండా అంటే ఒక సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నిత్య నియమావళి మాల వేసుకుంటూ 108 రోజులు మాల వేస్తూ అనేక సంవత్సరాలు, అంటే అనేక సంవత్సరాలు అంటే 64 సంవత్సరాలు నాకు. ఫస్ట్ మేము మాల వేసుకున్న వాళ్ళం 7, 7 నుంచి 17 మంది అయ్యారు, 17 మంది నుంచి 27 మంది అయ్యారు, 27 మంది నుంచి 47 మంది అయ్యారు, 47 మంది నుంచి 57 మంది అయ్యారు, 57 మంది నుంచి 107 మంది అయ్యారు. ఈ 7 అనే అక్షరం ఏదైతే ఉందో అది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఈ రోజుకి కొన్ని లక్షల మంది అనేక రాష్ట్రాల్లో, అనేక జిల్లాల్లో, ఏమి మారుమూల గ్రామాల్లో కూడా ఈ అయ్యప్ప స్వామి వారి మాలా నియమావళి ఏదైతే ఉందో అలాగా పాక్కుంటూ వెళ్ళి కొన్ని లక్షల మందిని, కొన్ని వేల మందిని ఇమ్మజేసి ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో ఎన్నో కొన్ని వందల పూజలు, పడి పూజలు, కార్యక్రమాలు, ఊరేగింపులు, ఉత్సవాలు, ఎన్నో రకాలుగా దీపోత్సవాలు ఎన్నో రకాలుగా అయ్యప్ప స్వామి చేసుకుంటూ ఎంతోమంది గురుస్వాముల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఎంతో ఆనందంగా, ఈ ఒకప్పుడు మనం పొద్దున్నే లేచేవాళ్ళం కాదు, ఆడవాళ్లే పూజ చేసేవాడు, మగవాళ్ళు పూజ చేసేవాడు కాదు. హిందూ సాంప్రదాయంలో అయ్యండి పూజ చేస్తున్నామండి రండి అని కేకేస్తే ఆ టైంకి వచ్చి ఊరిని దండం పెట్టుకుని పక్కకి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు అటువంటి వాళ్ళు ఈ రోజున ఆడవాళ్ళని మించిపోయి పూజా కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో, ఎంతో ఆధ్యాత్మ చింతనతో వాళ్ళు కష్టాలు, బాధలు అన్ని రకాలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, డబ్బు ఉన్నవాళ్ళు మాల వేసుకున్నారు, డబ్బు లేని వాళ్ళు కూడా మాల వేసుకుంటున్నారు. ఈ వేసుకున్న వాళ్ళకి ఏదైతే ఉందో ఆ స్వామివారు శబరిమల కొండకి విరుముడితో వెళ్ళి వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా ఒక శుభ కార్యక్రమం, వివాహం లేని వాళ్ళు వివాహం, ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం, సంతానం లేని వాళ్ళకి సంతానం, వ్యాపారం లేని వాళ్ళకి వ్యాపారం, గృహం లేని వాళ్ళకి గృహం, ఆరోగ్యం బాగున్న వాళ్ళకి ఆరోగ్యం, అనేక రకాలుగా అనేక విధ సర్వ రోగ నివారణ ధనవంతమూర్తియే శరణమయ్యప్ప, ఆపద్బాంధవనే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అనే మూడు భావాలకు కలిగించి ఎవరెవరికి ఏం కావాలో, ఎటువంటి బాధలు ఉన్నాయో ఆ బాధను సమకూర్చి వచ్చే సంవత్సరం కల్లా మళ్ళీ వాళ్ళింటి ఏదో శుభకారం చేసి మళ్ళీ ఆ స్వామి, ఆ స్వామితో పాటు వాళ్ళ కొడుకు స్వామి లేకపోతే కూతురు స్వామి ఎవరో ఒకళ్ళు ఆ ఇంట్లో ఒకరికి ఇద్దరు, ఇద్దరికి 3, 4, 5 అలాగా అవుతూ మాల వేసుకుంటూ ఇరుముడి కట్టుకుంటూ ఎన్నో పూజలు కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతోమందిని, చుట్టాలని, బంధువులని, ఆప్తుల్ని, అయ్యప్పల్ని అందరినీ కాకేసి ఈ కార్యక్రమాలు నిర్వర్తించి 10 మందికి తెలిసే విధంగా ఈ కార్యక్రమం చేయటం ఎంతో ఆనందదాయకము. అందువల్ల ఇటువంటి కార్యక్రమాలు జరగాలని, చేయాలని అయ్యప్ప స్వామి వారు మనసా వాచ కర్మను తగనశుద్ధిగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ అయ్యప్ప స్వామికి స్వామియే శరణమయ్యప్ప.